ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతి మనీషా మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మండపేట పట్టణంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమానుష్యంగా దళిత యువతి మనీషాపై లైంగిక దాడికి పాల్పడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ మనీషాకు న్యాయం చేయటంలో విఫలమయ్యారని మండపేట పట్టణం కల్వపువ్వు సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షురాలు సుల్తానా రష్యా షకీరా, ఎండి రబ్బాని, ఎస్కే ఎలియా, సిఐటియు నాయకురాలు కృష్ణవేణి, రాణి, కుమారి, రమణ, దేవక, కొండ నరేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నిర్భయ ఘటన జరిగినప్పుడు మేము చట్టం చేసేస్తాము, ఇంక పర్వాలేదని చెప్పారు. కానీ ప్రతి 15 నిమిషాలకి ఇవాళ దేశంలో ఏదో మూల మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఇవి పెరిగాయి. మనీషా వాల్మీకి అత్యాచారం గ్యాంగ్ రేప్ జరగడమే కాకుండా ఆమె మాట చెప్తుందని చెప్పేసి 4 కావు పోశారు, 2 ముక్క ఇస్తారు. పోరాడి 4 రోజులు అయిన తర్వాత కనీసం బాడీని తల్లిని కుటుంబానికి అప్పగించకుండా పోలీసులే సాక్ష్యాన్ని లేకుండా ఆమెను దహనం చేశారు. చాలా దుర్మార్గం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మరి మహిళలకు బేటీ బచావో అని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికి ఇన్ని రోజులైనా యోగి ఆదిత్యనాథ్ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉన్నారు. వాళ్ళు 4 కోసే రోజు ఇవాళ మహిళా సంఘాలు తీసుకుంటే ఆ రకంగా నోర్లు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం వాళ్ళ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ కనబడితే అక్కడ మహిళా సంఘాలు తన్ని తరివేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మనీషా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను భద్రం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.